ब्रेन को डायरेक्ट ऑक्सीजन सप्लाई चेसे एक्सरसाइज सूर्य नमस्कार। Says, clap your fingers. Clap your fingers. Simon says, raise your hand. Simon says, raise your hand. You're a man, right? Man, can you hear me well? Hi everyone. Session chala baagundi. Thank you, sir. It's a very special thing, sir. And if you want the programs, Srikant sir, conduct them. It's a very, very good. And initiative, very good initiative. And నేను వచ్చి 4 మంత్స్ అవుతుంది కలిసి కాలేజ్ జాయిన్ చేసి మా పిల్లలు అయితే చాలా ఇంప్రూవ్ అయ్యారు వాళ్ళు మాట్లాడడం కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాం కదా వాళ్ళు మాట్లాడడం వల్ల బిహేవియర్ చాలా చేంజ్ అయింది అంటే మిగతా స్కూల్స్తో పోలిస్తే మాత్రం ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ నేను రాకపోయింటే ఖచ్చితంగా మిస్ అయ్యాలి చాలా చాలా హ్యాపీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కావాలి నా సుఖన్ రెడ్డి సార్ గారికి తర్వాత వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చూస్తే ఏం చెప్తారు ఏం క్లాసు అదే బోరింగ్ అనే టైంలో ఎంత ఉత్సాహవంతంగా అంటే ఒక తెలుగు ఇంగ్లీష్ అని కాదు మనం ఇంటి దగ్గర మాట్లాడుకునే పదాలు ఉపయోగిస్తూ మనల్ని ఎంతో ఎగ్జైటింగ్గా చేస్తూ ఎంత పెద్ద వయసు మన దాంట్లో అన్ని వయసులు ఉన్నా కూడా వాళ్ళందరినీ సమాన వయసులోకి తీసుకొచ్చి మనల్ని ఎంతో ఉత్సాహపరిచినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ జనార మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు అని చెప్పలేము ఉన్నటువంటి ఏకైక స్కూలు రాబోయే తరాల్లో కూడా ఉండేటువంటి ఒకే ఒక స్కూలు మన స్లేట్ హై స్కూల్ తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి చెప్పేటువంటి క్లాస్ టీచర్స్ మా బాబు ఎల్కేజీలో ఉన్నారు మంగ టీచర్ గారు క్లాస్ తీసుకుంటున్నారు క్లాస్ టీచర్ గారు మనం కేర్గా కేర్ తీసుకోలేము ఇంట్లో పిల్లలకి అంటే వాడు వచ్చి ఇది చెప్పమండి అది చెప్పండి ఏ ఆగా పనుంది అన్నట్టు కానీ అట్లాంటి పిల్లల్ని కూడా ఎంతో ఇంట్లో నేను అసలు మా బాబుకి అసలు చదువు వస్తా రాదని డౌట్ ఉండే నాకు అట్లాంటిది వాడు చెప్తా ఉంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు ఫస్ట్ మంగ మేడం గారికి చాలా థ్యాంక్స్ ఇంత ఉత్సాహవంతమైనటువంటి ప్రోగ్రామ్ పెట్టి శ్రీనివాస్ సార్ ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ పిల్లలను ఈ వయసు నుండే మంచి పొజిషన్ తీసుకురావడానికి ఈ మాతృదేవ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిండ్రు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం ఇది పిల్లలకే కాకుండా తల్లులకు కూడా ఒక ట్రైనింగ్ లాగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ అందరినీ చూస్తుంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఏంటి ఆ ప్రోగ్రామ్ అసలు నిన్న నేను ఊర్లో లేను రావద్దనుకున్నాను బట్ న్యూట్రిషన్ ఫుడ్ మళ్ళీ సార్ డిఫరెంట్గా కొన్ని నేర్పిస్తానని చెప్పాక కాంటెంట్ చూసాక అర్థమైంది కొంచెం పిల్లలు మనతో నేర్చుకోవడానికి మారం చేస్తారు సో సార్ చెప్పింది విని వాళ్ళు ఎట్లా మనం నేర్చుకో నేర్పిద్దామా అని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం అయింది అండ్ స్పెషల్ థ్యాంక్ టు రమాదేవి మేడం ఎల్కేజీ బి ఆద్య స్టార్టింగ్ తను ఎలా రాస్తారు ఏం చేస్తారో నాకు అసలు అర్థం అవ్వలేదు
సో తను 4 మంత్స్ 4 ఆర్ 5 మంత్స్ అండి తను జాయిన్ అయ్యే స్కూల్లో తను ఇప్పుడు స్టడీ స్కిల్స్ అండ్ డ్రాయింగ్స్ డాన్సింగ్ ఎవ్రీథింగ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ తండ్రి మా సారే మా ప్రిన్సిపల్ సారే సార్కి నా స్కూల్ మా పిల్లలే డెవలప్ అవ్వాలని అస్సలు ఉండదు నేను వర్క్ చేసినప్పుడు కూడా చాలాసార్లు చూస్తాను ఎక్కడో లోపల ఉన్న తండ్రి అలా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫుడ్ విషయం కానీ చాలా చాలా ప్రొవైడ్ చేస్తారు సార్ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నవి ఈ విధంగా సార్ నాకు మన పిల్లలు ఎన్ని విధాలుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి మనకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇదంతా చేయాల్సిన అవసరం వాళ్ళకు కూడా లేదు బట్ మన పిల్లల కోసం చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఇంకో రకంగా హెల్ప్ చేయాలి ఇట్లా అటెండ్ అవి ఇంకో రకంగా సార్ ఇంకో నెక్స్ట్ మీటింగ్స్లో మీరు ఫుడ్ ప్రొవైడ్ చేయకపోయినా మేము తెచ్చేసుకుంటాం వాట్స్ ఓకేనా అండ్ ఇంకొకటి మెయిన్గా ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో మనం అంటే వాళ్ళకి ఫీజు కట్టేస్తున్నాం వాళ్ళు చదువుకుంటారులే అని అంటారు కానీ ఇందులో ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఏదో చూసుకుంటారు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పొలాలకు వెళ్ళి వస్తారు వాళ్ళు చాలా టైర్డ్ అయి ఉంటారు వాళ్ళు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి పిల్లలకి పిల్లలకి చెప్పకపోతే ఆల్రెడీ చదవకుండా ఉండేస్తారు టీచర్ చెప్పింది హోంవర్క్ ఏదో చేసేసి వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతారు రాని వాళ్ళందరూ కూడా ఒకసారి కన్వీ చేయండి నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ వచ్చేలాగా చూడండి థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్ అండి